రాండి మీరు రండి రండి స్వామి నరసింహస్వామి యొక్క ఏడంతస్తుల రథాన్ని తగలబెట్టినటువంటి దోషుల్ని అరెస్ట్ చేయాలని, వారు ఎంత పెద్దవాళ్ళైనా సరే రాష్ట్ర ప్రభుత్వం వెనకడుగు వేయకుండా వారిని కఠినంగా శిక్షించాలని, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి హిందూ దేవాలయాల్లో గతంలో కూడా మన జిల్లాలో ముఖ్యంగా కొండబిట్రగుంట యొక్క వెంకటేశ్వర స్వామి రథాన్ని కూడా గతంలో దహన కాల్చేశారు. అయితే ఆ రోజు ఇక్కడ పోలీస్ వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఇది లోకల్కి ఎవరో పిచ్చివాళ్ళు చేసినటువంటి పని అని చెప్పి చెప్పారు. కానీ పిచ్చివాళ్ళు ఏం కాదు, ఒక యోజన ప్రకారం హిందూ సంస్కృతి మీద, హిందూ యొక్క రథాల మీద, హిందూ దేవాలయాల మీద దాడి జరుగుతున్నది. ఇటువంటి దాడులు ముందు ముందు కూడా ఎక్కడ కూడా జరగకుండా ఉండాలని చెప్పి, ప్రత్యేకించి రాష్ట్రంలో ప్రధానమైనటువంటి అన్ని దేవాలయాలకు కూడా రాష్ట్ర ప్రభుత్వము మంచి భద్రతా చర్యల్ని చేపట్టాలి. ఇటువంటి రథం దహనం కానీ, అలాగే మన మండలంలో దుత్తులూరు మండలంలో మొన్న వారం క్రితము ఆంజనేయ స్వామి యొక్క గుడిలో 15 తాళాలు కట్ చేసి ఉండినంతా దోసుకొని పోయారు. సుమారు 3 లక్షల రూపాయలు విలువ చేసిన ఆభరణాలు అందులో ఉన్నాయని ఆ గ్రామస్తులు కూడా చెప్పారు. అందుకని ఇది ఎక్కడికి వచ్చినటువంటి అవమానం, హిందువులు చాలా తీరనటువంటి అవమానంగా ఫీల్ అవుతున్నారు ఈ విషయంలో. అందుకని రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని దేవాలయాల మీద కూడా పటిష్టమైనటువంటి చర్యలు చేపడుతూ ఇలాంటి పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని చెప్పి ఈరోజు ప్రత్యేకంగా మా విశ్వహిందు పరిషత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకి ఈ దుత్తులూరు మండలంలో గౌరవనీయులు శ్రీ తహసీల్దార్ గారికి ఈరోజు మెమరాండం ఇవ్వడానికి వచ్చాము. ఆ కార్యక్రమంలో భాగంగా విశ్వహిందు పరిషత్ పెద్దలు శ్రీ చిన్నపరెడ్డి గారు, శ్రీ ప్రసన్న కృష్ణ గారు, అలాగే ఈ గ్రామస్తులు నరసింహరావు గారు, వారి యొక్క ఆధ్వర్యంలో అటు భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు, మండల జనరల్ సెక్రటరీ, జనసేన పార్టీ అధ్యక్షుడు, వాళ్ళ యొక్క క్యాడర్ అందరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. చెప్పండి, పెద్దగా చెప్పండి. హిందూ దేవాలయాల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం మరింత శ్రద్ధ తీసుకొని ప్రతి ఆలయం మంచి చెడ్డ ప్రతి ఆలయానికి ప్రత్యేక స్పెషల్ ఆఫీసర్ని నియమించి ఎలాంటి దౌర్జన్యకాండలు దాడులు జరగకుండా నివారించి ఆలయాల పరిరక్షణకు ప్రభుత్వం దోహదపడుతుందని మేము ఆశిస్తున్నాము. విశ్వ హిందూ పరిషత్తు ద్వారా ఈ దేవాలయాల సంరక్షణలో భాగంగా దుత్తులూరు మండలంలోని మా సభ్యులు కమిటీ ఆధ్వర్యంలో గౌరవనీయులు తహసీల్దార్ గారికి మెమరాండం ఇచ్చేందుకు ఇక్కడికి చేయడం జరిగింది. ప్రభుత్వం వెంటనే అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి రథం ఘటనలో దుష్ట శక్తులను వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలని విశ్వ హిందూ పరిషత్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము.